शुभ सायंत्रम। अक्का महादेवी अंटे मामूलुगा महादेवी अनी पिलवबड़ेटुवंटि अम्माई अक्का महादेवीगा पिलवबड़ुट गुरिंचि तेलुसुकुंदामा। कौशिक महाराजु बलात्कारम नुंडि అతని చెర నుండి చీరను కోల్పోయిన చీర లేకుండానే ఆమె శిరోజాలు ఫోటోలో చూస్తాం కదా, ఎలా పొడుగాటి ఆమె శిరోజాలు ఆమె మానాన్ని కప్పిపుచ్చుతాయో, అలా ఆమె రాత్రిపూట పరిగెత్తుతూ వెళుతూ ఉంది. ఆమె కన్న తల్లి ఆ విషయాన్ని తెలుసుకొని ఒక చీరను తీసుకొని ఆమె వెంటబడి తడి ఉడి అంటుంది. వారు నివసించే గ్రామం పేరు తడి ఉడి. అది వాస్తవానికి పూర్వాశ్రమంలో దాని పేరు వేరే. మహాదేవి పరిగెత్తుకుంటూ వెళ్తుంది చీర లేకుండా. ఆమెను ఆపడానికి తడి, తడి అంటే ఆగు, ఉడి అంటే కట్టుకో. దేన్ని కట్టుకోవాలి, చేత్తో చూపుతా ఉంది, ఈ చీరను కట్టుకొని వెళ్ళమ్మా అని. తల్లి కదా, కూతురు చీర లేకుండా యవ్వనములో ఉన్న స్త్రీ అలా వెళితే అందరి దృష్టి, ముఖ్యంగా మగ దృష్టి పడడం జరుగుతుంది కదా. అదేమీ ఆలోచించే స్థితిలో లేదు మహాదేవి. అలా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ చివరికి ఆమె బసవ కళ్యాణం చేరుకుంటుంది. బసవేశ్వరుడు నిర్మించినటువంటి అనుభవ మంటపాన్ని చేరుకుంటుంది. అక్కడ బిజ్జలుడు, అల్లమ ప్రభువు, బసన్న, చెన్న బసన్న, మున్నగునటువంటి పండితులు, విఘ్నులు, దైవాంశ సంభూతులు కొలువు తీరినటువంటి ఆ అనుభవ మంటపంలోకి అడుగు పెడుతుంది చీర లేకుండా ఒక స్త్రీ. అలా అనుభవ మంటపంలో అడుగు పెట్టినటువంటి మహాదేవిని అందరూ బిక్కబోయి, మొహాలు తెల్లబోయి ఆమెనే చూస్తున్నారు. ఆమెకు కూడా అందరూ తన వైపు చూడడం ఒక రకంగా ఇబ్బందికరంగా ఉంది. కానీ తెగించి తెగువతో ఆమె వచ్చేసింది కౌశిక మహారాజును తిరస్కరించి. ఇక ఎవరికీ భయపడే స్థితిలో లేదామె. అలా అనుభవ మంటపం మధ్యలో నిలబడింది. ఇంకా ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నారు. వెంటనే బిజ్జల మహారాజు, ఏమిటమ్మా ఇది, ఒక స్త్రీ ఇలా 10 మంది పురుషులున్న చోటికి రావచ్చునా, రా తగునా అన్నారు. అల్లమ ప్రభువు కూడా ఆమెను పరీక్షించి అనుభవ మంటపంలో ఆమె ఏమిటో అందరికీ తెలియ చెప్పడానికి ఇదొక మంచి అవకాశంగా భావించారు. బసవన్న అయితే తన సహోదరి లాంటిది మహాదేవి. ఆమెకు ఇంతటి విపరీతమైన పరిస్థితి అని ఆయన కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఆమెను బిజ్జలుడు, అల్లమ ప్రభువు పరీక్షించదలిచారు. అంటే అది ఒక రకంగా ఆమె శీల పరీక్ష అనుకోండి. మహారాజు మొట్టమొదట, అమ్మా నీవు ఈ అనుభవ మంటపంలో
నిన్ను నీవు నిరూపించుకోవాలి. ఇప్పటి నీ స్థితికి కారణం నీవే. మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మహాదేవి సిద్ధమే, మీరు అడగండి. అప్పుడు అల్లమ ప్రభువు గారు, మహాదేవి నీవు మీ మహారాజును వివాహమాడావు, అంటే ఒక వివాహిత అయిన స్త్రీ ఇలా రావడం కారణమేమిటి అని అడిగాడు. ఆమె వివాహానికి మూడు నియమాలు పెట్టిన విషయం కౌశిక మహారాజు వాటిని అతిక్రమించి తనపై అత్యాచారానికి పూనుకోవడం, తాను అతని చేతిలో తన కొంగు చిక్కుకొని బలాత్కరించబోయినప్పుడు చీరను విదిలించుకొని వచ్చేశానండి, నన్ను నేను కాపాడుకోవాలి, నా ప్రభువు నా భర్త శ్రీశైల మల్లికార్జున మీద భారమేసి వచ్చానని చెప్పింది. సరే, చెట్టులో ఒక మంచి మామిడి పండు రోజు రోజుకి పెరుగుతూ రంగు మారుతూ పండైన తరువాత మంచి పసుపు వర్ణం ఎర్రని వర్ణంలా నీవు కూడా కనిపిస్తున్నావు. మరి అలాంటి యౌవనములో నిగనిగలాడుతున్నటువంటి అందముతో నీవు ఇక్కడికి చేరావు, తప్పు కదా? ఒక స్త్రీ ఇలా రావచ్చునా 10 మందిలోనికి? దీనికి సమాధానం చెప్పమంది. అందుకు మహాదేవి, ఒక ఫలం, ఒక చెట్టులో ఫలం అనేది బాగా అదనుకు వచ్చిన తరువాత ఎర్రగా మారుతూ రంగులు, మంచి మంచి రంగులు విరజిమ్ముతుంది. ఆ మాగిన పండు అలా మాగడం పండు తప్ప పండుది తప్పవుతుందా? అంటే నా తప్పవుతుందా? సరే, ఆ పండు అలా మాగినప్పుడు దానిలో నుండి బయటికి రసం, తీయని రసం బయటికి రావడానికి కొన్ని కీటకాలు చీమలు కారణమవుతాయి. దాని చర్మాన్ని కుట్టి రంధ్రాలు చేస్తాయి. రసం బయటికి వచ్చేలా చేస్తాయి. దానిని ఆస్వాదించాలని రకరకాల కీటకాలు చీమలు ప్రయత్నిస్తాయి. మరి ఆ పండు కీటకాల బారి నుండి, చీమల బారి నుండి తను తాను కాపాడుకునే వీలుందా? లేదు కదా. మరి నేను ఒక ప్రాణమున్న స్త్రీని, నా మీద కూడా పురుష అహంకారముతో ఆ కౌశికుడు నిగనిగలాడుతున్నటువంటి నా సౌందర్యాన్ని ఆ చీమల వలె, ఆ కీటకాల వలె కుట్టి కుట్టి హింసించడానికి నేను సిద్ధంగా లేను. నా శరీరం ఒక్క శ్రీశైల మల్లికార్జునునికే అంకితం. ఆయన భార్యగా ఈ శరీరం ఆయనదే, కానీ వేరొకరికి నేను ఎలా నాపై చేయి వేయడానికి అనుమతించగలను అని నిర్భయంగా సమాధానం చెప్పింది. ఇంకా వాళ్ళు అడిగినటువంటి అనేక ప్రశ్నలకు ధీటుగా తన మేధస్సుతో, తన పాండిత్యముతో చక్కగా సమాధానాలు చెప్పగానే
అల్లమ ప్రభుల వారు, బిజ్జల మహారాజు, బసవేశ్వరులతో పాటు ఆశ్చర్యపోయి మహాదేవి అంటే ఏమిటో ఆమె నిరూపించుకున్నది. అంతమంది పెద్దల సమక్షములో ద్రౌపది ఎలా కురుమహాసభలో అవమాన పాలయ్యిందో అలా అవమాన పాలవడానికి ఆమె సిద్ధంగా లేదు. ధైర్యంగా పురుషాధిక్యం మీద ఆమె తన ధిక్కారాన్ని ప్రకటించి సమాధానాలు చెప్పడంతో అందరూ బిజ్జల మహారాజు, అల్లమ ప్రభువు, బసవేశ్వరులతో పాటు మహాదేవిని అక్కా అని సంబోధించారు. ఆనాటి నుండి మహాదేవి అక్క మహాదేవిగా వినుతికెక్కింది. అది మహాదేవి అక్క మహాదేవిగా మారిన వృత్తాంతం. ఆ తరువాత ఆమె బసవేశ్వరులతో పాటు కలిసి పనిచేయడం మొదలైన విషయాలు తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఓం శ్రీ బసవలింగాయ నమః. శివతత్వ ప్రచారంలో అక్క మహాదేవి కూడా త్రిమూర్తులలో చేరుకుంటుంది. శుభం భూయాత్.